వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ జీరో బాస్. బిగ్ బాస్ అంటే ఇప్పుడు క్రేజీ రియాలిటీ షో. షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు యాంకర్లు, నటీ నటీమణులు. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో అంటే యూత్కు అట్రాక్షన్. గత 3 సెషన్స్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 4వ సెషన్తో తెరపైకి వచ్చింది. ప్రముఖ సినీ స్టార్ నాగార్జున యాంకరింగ్తో బిగ్ బాస్ 4ను చేపట్టింది స్టార్ మాటివి. ఇంతవరకు బాగానే ఉన్న ఈ రియాలిటీ షోపై అనేక వివాదాలు వెలుగు చూస్తున్నాయి. బిగ్ బాస్ రూమ్లోనే కాదు, బయట కూడా షోపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రత్యేకంగా కొన్ని విషయాలపై, వివాదాస్పద అంశాలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక బుల్లి తెరపై బిగ్ బాస్ 4 పేరుతో తెలుగులో సందడి మొదలైంది. మొత్తానికి ఈ రియాలిటీ షో గ్రాండ్ గా ప్రారంభమైంది. కరోనా కాలంలో ఈ షో ప్రసారం చేస్తుంది స్టార్మా. మాస్క్ కావాల్సింది ముఖానికి కానీ ఎంటర్టైన్మెంట్ కు కాదు అంటూ స్క్రీన్ పైకి వచ్చేశారు. తారాజువల వెలుగులో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. తన సినిమాలోని పాటలకే అదరకొట్టే స్టెప్పులేశాడు. అయితే ఈసారి వేదికపై డ్యూయల్ రోల్ చేయడం అందరినీ అలరించింది. చెప్పండి. అయితే మాది ఇట్లా లవన్ పట్టా ఉంది, సాదా బాయినామా రాసిండు. ఏంటండి సాదా బాయినామా రాశారు లవన్ పట్టా? మీరు చెప్పేది అర్థం కావట్లేదండి, కొంచెం పెద్దగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారా? హలో, రైట్ అండి, మీరైతే ఏదో ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నట్లయితే రెవెన్యూ శాఖ, అది రైతులకు సంబంధించిన ల్యాండ్ అయితే రెవెన్యూ శాఖ రచ్చా కార్యక్రమం ఉంటుంది. ఉదయం ఆ లైవ్ షోకి కాల్ చేసి మాట్లాడండి, లేకపోతే భవనాలకు సంబంధించి మున్సిపల్ శాఖ అని కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం 2 గంటలకు. ఆ కార్యక్రమానికి కాల్ చేసి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే తెలుసుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే, మరోవైపు బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి వివాదాలు విమర్శలు ఆ షోని పట్టిపీడిస్తున్నాయి. ఇందులోని కంటెండర్స్లపై ఆరోపణలు పక్కన పెడితే షో తీరుతెన్నులపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇలా మొదటి షో నుంచి మొదలుకుంటే
తాజాగా బిగ్ బాస్ 4 వరకు వివాదాలు ఉన్నాయనేది ప్రేక్షకుల ఆరోపణ. ప్రత్యేకంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ 3 వివాదం ఢిల్లీకి చేరుకుంది. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్ కు శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఫిర్యాదు చేశారు. రాయదుర్గం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. ఇక బిగ్ బాస్ 4 పై శ్రీరెడ్డి స్పందించింది. పార్టిసిపేట్ నిజ స్వరూపం అది కాదని, తనకు ఛాన్స్ దొరికితే వారు అసల రంగు బయట పెడతానంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ముళ్ళతెర భారీ పాపులారిటీ షో ఎంతలా ఫేమస్ అయ్యింది అంటే అంతే కాంట్రవర్సీలోనూ నిలిచింది. ఒక తెలుగులోనే గాక అన్ని భాషల్లో బిగ్ బాస్ పైన ఎన్నో విమర్శలు రావడం చూశాం. బిగ్ బాస్ మేనేజ్మెంట్ పై లైంగిక ఆరోపణలు మొదలుకొని కంటెంటెంట్స్ల మధ్య గొడవలు, ఓవర్ యాక్షన్ వరకు ఎన్నో విషయాలు వివాదాలను సృష్టించాయి. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 నడుస్తున్న క్రమంలో బిగ్ బాస్ పై ఒక ఒపీనియన్ ఏంటని అడిగారు ఒక నెటిజన్. దానిపై రియాక్ట్ అయిన శ్రీరెడ్డి తాను బిగ్ బాస్ అంటే నచ్చదని, ఆ షో అసలు చూడనని, అందులో పార్టిసిపేట్ దొంగ ఏడుపులు చూడడం తన వల్ల కాదంటూ ఓపెన్ అయింది. బిగ్ బాస్ అంతా ఫేక్ ఎమోషన్స్ అంటూ సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. తనకే గనక బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వాళ్ళందరి అసలు రంగు బయట పెడతాను, వారి నిజ స్వరూపాలను మీ ముందుంచేదాంటూ అంటూ తెలియజేసింది. ఇక ఇప్పటిలా ఫేక్ ఎమోషన్స్ కాకుండా రియల్ ఎమోషన్స్ అందరికీ చూపించేదాన్ని అంటూ శ్రీరెడ్డి పేర్కొంది. మరోవైపు బిగ్ బాస్ 4 ఆశించిన మేరకు ఆకట్టుకోలేదనే వాదన ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. హలో హలో అండి, హలో హలో, రైట్ కాల్ డ్రాప్ అయిందండి. ఇక బిగ్ బాస్ షోని మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికే 50కి పైగా ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. అయితే మొదటి ఎపిసోడ్ లో 18+ టీఆర్పీ నమోదైన బిగ్ బాస్ 4 ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా మారింది. రోజు రోజుకి ఓటింగ్లు పడిపోవటమే కాకుండా దానికున్న టీఆర్పీ రేట్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో పడిపోయే స్థితికి వచ్చింది. అంటే గత వారం చూసుకున్నట్లయితే 3% టీఆర్పీ వచ్చింది. అంటే ప్రేక్షకుల నుంచి బిగ్ బాస్ 4 ఏ మేరకు వాళ్ళ దగ్గర నుంచి ఆదరణ కోల్పోయింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మిస్ కాల్ తీసుకున్నా, హలో హలో అండి, హలో 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 అండి, హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజశేఖర్ అండి, శ్రీకాకుళం. చెప్పండి రాజశేఖర్ గారు.
యాక్చువల్ గా డైలీ షో మీద అవేర్నెస్ చేస్తున్నారు. షో బాస్ ఆపడం లేదు, మరి బిగ్ బాస్ రద్దు బ్యాన్ చేయడం లేదు. ఓకే. హలో హలో, డైలీ షో, డైలీ షో గురించి చెప్తా ఉన్నారు, కాకపోతే షోని మాత్రం ఇప్పటికొచ్చి బ్యాన్ చేయట్లేదు అంటున్నారు. ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు బతుకు చెత్తకమండం చూడండి, జీవిత గారు చేశారు. అవును. హలో చెప్పండి, వినపడుతుంది చెప్పండి. బతుకు చెత్తకమండి లాంటి షోస్ చేయాలి, హ్యూమన్ అవేర్నెస్ ఉంటుండే. ఇవి సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి షోస్ కానీ, ఆ షో వల్ల ఒక వ్యవస్థని ఏమాత్రం బాగు చేయలేదు. అసలు అసలు షో అది వల్గరగా ఉందా షో? ఆ షోలో ఎటువంటి డిసిప్లిన్ కానీ ఏమి, సోషల్ డిస్టెన్స్ ఇప్పుడు ఈ కోవిడ్ ఎఫెక్ట్ లో అసలు లేదు కూడా. హలో. ఓకే, రైట్ అండి రాజశేఖర్ గారు. అయితే ఆ షో ఇబ్బందికరంగా ఉంటుంది, దాంట్లో ఉపయోగపడేది ఏమీ లేదని చెప్తున్నారా? అసలు ఆ షో ఒక ఎవరో కమిషన్ జోకర్ చేసినట్టే బాగుంది. నాగార్జున చేస్తున్నాడు ఆ షో. అసలు అవును, ఆయన ఒక స్టార్డమ్ ఉంది, ఆయనకు ఒక ఇమేజ్ వాళ్ళ ఫాదర్ కి ఉంది, వాళ్ళ ఒక ప్రామినెంట్ పర్సన్స్ 10 మందిని బాగు చేయాలి కానీ చెడు గారు పట్టించుకున్నారు కదా. ఓకే, ఏంటో అంతే కదమ్మా. అంతే అండి. అలా కాకుండా మళ్ళీ అందరికి ఫ్యామిలీ మొత్తం పంపిస్తాను యాంకర్స్ గా, ఈ షో నిత్యకాలము ఉంటది అని ఏంటి, ప్రజలు బాధ అర్థం చేసుకోవాలి కదా. ఇంటెలెక్చువల్స్ చెప్తున్నారు కదా డైలీ దీని మీద, ఎవరో ఒక ఇద్దరు ఆయన ఫ్యాన్స్ ఎవరో క్రాష్ చేస్తున్నారు కానీ మాక్సిమం దీని మీద యాక్టివ్ ఉంది. రాజశేఖర్ గారు కేవలం తన ఫ్యాన్స్ మాత్రమే కాదండి, ఫ్యాన్స్ కూడా, ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ఉండే లీడర్స్ కూడా, వాళ్ళందరూ కూడాను చాలా మంది కాల్ చేశారు. ఈ ఫ్యాన్ అయి ఉండి మేము నాగార్జున గారిని అభిమానిస్తాము, కాకపోతే ఈ షో అయితే మేము ప్రోత్సహించాం అని చెప్పారు. ఫ్యాన్స్ కూడా నచ్చడం లేదు. అవును, మీరు చేయడం అసలు మిగతా ఛానల్స్ నచ్చడం లేదు. హలో హలో, నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా, నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా బిగ్ బాస్ వారు, మిగిలిన అన్ని సినిమాలు అంటే బాగానే ఉంటున్నాయి, సినిమాలు అంటే చూస్తున్నాం, కానీ బిగ్ బాస్ షో విషయానికి వస్తే నాగార్జున ఫ్యాన్స్ కూడా మేము దీన్ని ఎంకరేజ్ చెయ్యము, చేయలేము, ఇది బాగాలేదు అని చెప్తున్నారు. ఫ్యాన్స్ కాబట్టి మేము ఇలా మాట్లాడతాం, ఫ్యాన్స్ కాబట్టి ఏం చేసినా మేము యాక్సెప్ట్ చేస్తాం అనే ధోరణి నుంచి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. అది ఎప్పుడో జరిపింది, నిజా నిజాలను చూసే పరిస్థితుల్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళకి నార్మల్ పర్సన్స్ తెస్తారా, దేనికి షోకే తెస్తున్నారు, వాళ్ళ మీద ఏమి అభిమానం ఉండదు వీళ్ళకి. వాళ్ళని మరీ దిక్కు బయటికి ఎలాగా ఒక పూరు పెసం తెచ్చామని చెప్తారు, అదంతా షో వర్క్ అది. అలా అలాంటి పెర్సన్స్ కి ఎదగనివ్వరు అసలు. రైట్ అండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ పెట్టారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎలా చేస్తుంది, పేదవాడు స్కూల్కి వెళ్ళి చదవాలి, పేదవాడు మంచి సోఫాలో కూర్చోవాలి అంటున్నారు కదా. అలా వీళ్ళకి ఉండరు కదా లోపల, వాళ్ళ ముఖమే చూడలేరు వీళ్ళు. ఓకే, రైట్ అండి రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు రైట్ అండి, థ్యాంక్ యూ అండి, చాలా మంచి అభిప్రాయం తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? హలో, గుడ్ ఈవినింగ్ మేడం, గురుమూర్తి రావు విశాఖపట్నం. గురుమూర్తి రావు గారు చెప్పండి. ఇవాళ టౌన్ వైద్యం చూపించారండి, అమ్మారా విశాఖ వాళ్ళు వాళ్ళ ఇంట్లో అవసరం టౌన్ ఆడుకుంటారు, ఇంట్లో చాలా ఐడియా చూపించారు, గురుమూర్తి గారు ఈ రోజు ఎపిసోడ్ ట్రైలర్స్ కూడా రిలీజ్ అయ్యాయి, సోషల్ మీడియాలో కూడా హాల్చల్ చేస్తున్న ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ వేశారు, చూసారా? చూసానండి, చూసానండి. అది అంత ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు? హైలైట్స్ ఎలా ఉన్నాయంటే నలుగురు అలా వరుసగా నిలబెడతారు, నిలబెట్టిన తర్వాత మట్టి తీసుకొచ్చి పోస్తారు తల మీద, వాటర్ తీసుకొచ్చి పోస్తారు, ఇవి టాస్క్లు అంట. అంటే ఈ రోజు రాబోయే హైలైట్స్ ఇవి, ఈ రోజు ఈవినింగ్ రాబోయే హైలైట్స్ ఇవి.
కాదు ఒక ఫైటింగ్ కూడా లేదు, ఒక ఫైటింగ్ చేస్తారని అనుకున్నా కానీ అది కూడా లేదు. గొడవలు ఇష్టపడే వాళ్ళు, గొడవలు ఇష్టపడే వాళ్ళు, ఒకరినొకరిని కొట్టుకునే వాళ్ళు, ఒకరినొకరిని తిట్టుకునే వాళ్ళు, ఈ రోజు సాయంత్రం ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు ఈ రోజు సాయంత్రం అయితే కరెక్ట్ గా టీవీ ముందు కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. హైలైట్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే స్టూడెంట్స్ చూస్తారు ఎక్కువ. అదేంటి షో ఏంటి, నాగార్జున గారు అంత పెద్ద యాక్టర్ గారు, ఆయనకు తెలుసు కదా, ఆయన తెలియదు లేదే, ఆయన ఎందుకు ఇలాంటివి చూసుకుంటారు అప్పించారు వాళ్ళు. అట్లా యాక్టర్ని కంట్రోల్ చేయాలి, ఇలా ఇష్టం బాగుందని చెప్పేసి వాళ్ళు హౌస్ లో వచ్చి ఇలా అర్గ్యూ చేసుకోవడానికి ఫైట్ చేయడానికి అందరు చూస్తారు, పబ్లిక్ పీపుల్ చూస్తారు కదా. మరొక విషయం ఏంటంటే ఎవరైతే కొంచెం కామెడీ చేసి ఎంటర్టైన్ చేద్దామని ప్రయత్నిస్తున్నారో అక్కడ ఉన్న కంటెంట్స్ లు వాళ్ళని కూడా నువ్వు కామెడీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరు ఏం చేయాలనేది, రియాలిటీ షో అంటే ఎవరు ఏం చేయాలనేది వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తారు. వాళ్ళు కామెడీ చేయాలంటే చేస్తారు, ఎంటర్టైన్ చేయాలంటే చేస్తారు, అది వాళ్ళ వాళ్ళకి రియాలిటీ షో చూపిస్తున్నారు కాబట్టి. కాకపోతే నువ్వెవరు కామెడీ చేయడానికి, కామెడీ చేయడానికంటే ఎంటర్టైన్మెంట్ షోనే కదా, దాంట్లో కామెడీ ఎందుకు చేయకూడదు? పిల్లలు చూసి నేర్చుకుంటారు తప్పితే కాదండి, చెడు వస్తుంది తప్పితే మంచి మాత్రం నేర్చుకుంటారండి, ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు పిల్లలు. ఏదన్నా చూసారంటే మనం మాటల్లో చెప్పేదానికి లేకపోతే మెసేజ్ లో చూసేదానికి కన్నా కళ్ళకు కట్టినట్లు మనకి పిక్చరైజేషన్ చేసి చూపించేవి అవి మైండ్ లో 80% వరకు గుర్తుండిపోయే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లలు ముఖ్యంగా అలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఎక్కువ ప్రభావం చెప్తాయి అవి లైఫ్ లో. ముందు ముందు కూడా ఏదన్నా చేసేటప్పుడు ప్రతిసారి అవి గుర్తొస్తూనే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి ఉంటుంది. టాస్క్ తెలియదు అందరినీ కలిపి ఒక రూమ్ లో వేసేసి వాళ్ళకి వాళ్ళకి గొడవలు పెట్టినట్టుంది అని చెప్తున్నారు. హలో హలో అండి, హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నేను సింధు ప్రియా వల్పర్ల. చెప్పండి ప్రియా గారు, బిగ్ బాస్ మాట్లాడండి. హలో, బిగ్ బాస్ చాలా బాగుంటుందండి. ఓకే అమ్మా, టీవీ చూస్తూ మాట్లాడకండి ప్రియా గారు, టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడడానికి ట్రై చేయండి. చెప్పండి. బిగ్ బాస్ చాలా బాగుంటుందండి. ఏం నచ్చిందమ్మా?
హలో వాళ్ళు ఆడే ఆటలని బాగా ఆడతారు. ఓకే అమ్మ, మీరైతే టీవీ టీవీ చూస్తూ మాట్లాడకండి. మీరు చాలా డ్రాగ్ చేస్తున్నారు మాట్లాడడానికి, ఫాస్ట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. హలో, రైట్, సరే అమ్మ, మరొకసారి కాల్ ట్రై చేయడానికి, కాల్ మాట్లాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నేను బీమార్ నుంచి అండి, చంద్రరావుని. చెప్పండి చంద్రరావు గారు. అదే బిగ్ బాస్ చూస్తున్నాము రోజుని. కాకపోతే అక్కడ పిల్లలు ఏళ్ళు చదువుకున్న వాళ్ళకి బాగా డిస్టర్బ్ అవుతుంది, బాగా లేట్ టైం అయిపోయింది. పిల్లలు చదువుకునే టైంలో బిగ్ బాస్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందికరం. తర్వాత ఏమో వీళ్ళు డ్రెస్ కోడ్ కానీ అది కానీ బాగోలేదండి. టాక్స్లు ఎటువంటి టాక్స్లు పెడుతున్నారో, పిచ్చి పిచ్చి టాక్స్లు పెడుతున్నారు. మట్టిలో వేసుకోవడం, మట్టిలో కొట్టుకోవడం, బురదలో దిగటం, నీటిలో ఉరకటం, నెట్టి మీద కోడి గుడ్లు వేసుకోవడం, ఇవన్నీ చూడడానికి ఇబ్బందికరంగా ఉంది. తర్వాత లేడీస్ వ్యవహారం వస్తే అండి, దారుణంగా ఏదో పబ్లిక్ లో రికార్డ్ డాన్సింగ్ లాగా ఉందండి, కొద్దిగా బిగ్ బాస్ లాంటిది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేడీస్ అలా దిగజారిపోయి వాళ్ళ డబ్బుల కోసం, లేకపోతే బిగ్ బాస్ షోలోనే డబ్బులు సంపాదించుకోవడం కోసం అలా చేయటం అది చాలా కరెక్ట్ కాదండి. నీతి నిజాయితీగా ఉండాలి. సంఘానికి, సమాజానికి, పబ్లిక్ కి, చదువుకున్న వాళ్ళకి, పిల్లలకి, అన్ని వర్గాల వారికి కూడా అన్న షోలాగా ఉండాలి, సరదాగా ఉండాలి, ఫ్యామిలీగా ఉండాలి, నవ్విస్తూ కవిస్తూ ఉండాలి. తప్పితే వాళ్ళ వేళ్ళు ఎత్తుకుని భుజాల మీద ఎక్కించుకోవటం, ఆడవాళ్ళని ఆ భుజాల మీద ఎక్కించుకోవటం ఏంటండి, నాకు తిరిగడిస్తాను. ఆ ఏంటి ఇలాగా కౌకిలించుకోవడం ఏంటండి, అదేం తప్పదండి. వీళ్ళందరూ ఆ షో చూసి ఉన్నవాళ్ళు కూడా అలా చేయమని, అది కరెక్ట్ కాదు కదా. అంత అంత దారుణంగా అట్లాగా బట్టలు పేసి చూపించుకోవటం, నీటిలో తగ్గి ఒకళ్ళు ఒకరు ముద్దులు పెట్టుకోవటం, ఆ తల మీద నీళ్లు వేసుకోవటం, ఈ బట్టలు ఏమో సగం సగం రసం వేసుకోవటం, అన్ని కనపడేటట్టు ఎక్స్పోజింగ్ చేయటం, అని ఉన్న పిల్లలందరూ ఏమైపోతారండి అలాంటి పనులు చేస్తే. ఇప్పుడు సినిమాలు చూపిస్తున్నారు, డాన్స్ చేస్తున్నారంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేదా మానేస్తామండి. అది మనం ఇట్లాంటి షోలు చూడాలంటే ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, అందరూ ఎదుర్కొంటారు. అక్కడ కూర్చోవాలంటేనే మనకు ఒక సిగ్గుచేటుగా ఉంది, సిగ్గుగా ఉంది, దరిద్రంగా ఉందండి. ఈ షోని బ్యాన్ చేయాలండి, దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలి. అందరూ కలిసి మంచిగా మీరు చేయమని వచ్చినట్లు చెయ్యొద్దు అంటలేదండి, చెయ్యొద్దు అంటలా, బిగ్ బాస్ పెట్టొద్దు అంటలేదు, బిగ్ బాస్ క్యాన్సిల్ చేయమని అంటలా. చేతి పనులు మాత్రం సక్రంగా ఉండాలని, మంచిగా ఉండాలి. ఒక కరోనా ఉంది ఎక్కడన్నా, ఒక కరోనా మీద ఒక టాస్క్ తీసుకుని నలుగురిని పేషెంట్లు ఉన్నారో వాళ్ళని ఎలా రక్షించాలి, వాళ్ళ వేసుకోవాలి, అలాగే నిమోనియా ఎలా తగ్గించుకోవాలి, అలాంటిది ఇక్కడ ఒక టాస్క్ పెట్టచ్చు కదండి. ఈ 100 రోజుల్లో 2-3 రోజులన్నా అలాంటి టాస్క్ పెడితే అవేర్నెస్ పెరుగుద్ది, నీట్నెస్ పెరుగుద్ది, మాస్కులు పెట్టుకోండి, మాస్కులు ధరించండి అనే టాస్క్ పెట్టచ్చు కదండి. లేకపోతే పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలండి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని ఆ ఒపీనియన్ బట్టి మీరు ఎలాగనేది చేసుకోవాలి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డాన్స్ వేసుకుని, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డబ్బుల కోసం, కోట్లు సంపాదించుకోవడం కోసం, వాళ్ళిద్దరు మైలేజ్ కోసం నాగర్జున గారిని ఏమో కాంట్రాక్ట్ బేస్ మీద పెట్టేసి ఆయన మొదలు చూసి వీళ్ళందరూ వచ్చేసి, అందులో ఎవరన్నా సరైన వాళ్ళు ఉన్నారండి, సరైన అమ్మాయి ఉందండి, బ్యాక్గ్రౌండ్ సరైన వాళ్ళు ఉన్నారండి, ఎవరన్నా ఒక అడ్రస్ లేని వాళ్ళు అందరిని తీసుకొచ్చేసి కలెక్ట్ చేసుకుని డిమాండ్ పెట్టేసి అయిపోతుందండి. రైట్ అండి, రైట్ అండి చంద్రరావు గారు, మీ అభిప్రాయాన్ని అయితే ఓవరాల్ గా ప్రోగ్రామ్ మొత్తం మీద ఉన్న మైనస్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా, చిన్న పాయింట్ కూడా వదలకుండా ప్రతి ఒక్కటి మీరు తెలియజేశారు. అయితే ముఖ్యంగా ఏవైతే ఉంటాయి మొత్తానికి కరోనా గురించి కూడా టాస్క్లు అంటే ఉపయోగపడేలాగా టాస్క్లు ఇవ్వచ్చు కదా, పిచ్చి పిచ్చి టాస్క్లు వద్దని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అండి, హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే, నమస్తే మేడం, చెప్పండి. నా పేరు మురళి, మురళి మేడం. చెప్పండి మురళి గారు. కర్నూలు జిల్లా డోన్ డోన్ మేడం. మరి మాట్లాడండి మురళి గారు, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి మురళి గారు. తగ్గిస్తున్నారేమా? చెప్పండి. హలో చెప్పండి, మాట్లాడండి. ఏమైనా బిగ్ బాస్ ఇంతకుముందు నాన్నత లేదు కదా, ఇంతకుముందు ఫస్ట్ దాని లెక్క లేదు, ఎప్పుడు పాడము
దాంట్లోనూ ప్రతి మనిషి ఓర్పుతో గెలవాలనే ఆలోచన లేదు. ఊరే ఎవరు ఇష్టం కారంగా వాళ్ళు సీరియస్ రావడము కోపంగా అట్లా చూడబుద్ధి రావడం. నాగార్జున వచ్చిన శనివారం ఆదివారం రోజు మాత్రమే చూడబుద్ధి అవుతుంది బిగ్ బాస్. మీరు మిగతా రోజుల్లో చూడబుద్ధి రావడం రాదు. మనిషి ఓర్పుతో గెలవాలనే ఆలోచన ఏదన్నా అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతి మంచి ఆడపిల్లల మీద నిన్న అతను ఎంత వానో ఎంత సీరియస్ అవుతున్నాడు. అవి ఏమన్నా పద్ధతులు అవి ఏం లాభం? రైట్ అండి మురళి గారు, రైట్, థ్యాంక్ యూ అండి. ఏదైతే షో ఉందో దాన్ని ఇచ్చే టాస్క్లు ఏవైతే ఉన్నాయో గెలవాలని తాపత్రయంతో ఎవరు ఆడట్లేదు. ఏదో వచ్చాయి కదా ఆడేసి వెళ్ళిపోదాం అన్నట్లు ఉంటుంది. చూడడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అండి. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, ఎలవరి నుంచి అండి? యేసుబాబు అండి. చెప్పండి యేసుబాబు గారు, ఈ బిగ్ బాస్ మాకు నచ్చలేదండి. హలో. ఓకే చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. లేదు లేదు లేదు, బయటకు వచ్చారండి. ఓకే చెప్పండి. బిగ్ బాస్ మాకు నచ్చలేదండి, వాళ్ళందరినీ ఒక ఆట పెడదాం. ఏం నచ్చలేదండి? వాళ్ళు గొడవ ఆడుకో ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, అదే అసలు అర్థం కాదు. హలో హలో చెప్పండి, వినపడుతుంది, మాట్లాడండి. అదేనండి, ఇప్పుడు షో చూస్తున్నామండి, ఇంత ముందు రెండు మూడు సార్లు చూస్తాము. వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు, ఏ చేస్తా అర్చుకుంటా ఉంటారు, షో మాకు నచ్చలేదండి అది. ఓకే రైట్ అండి. ఏదైతే షో ఉందో దాంట్లో కాంట్రవర్సీస్ ఎక్కువ ఉన్నాయి, గొడవలు ఎక్కువ ఉన్నాయి, కొట్టుకుంటా ఉంటారు, అర్చుకుంటారు, దేనికి అర్చుకుంటారో తెలియదు, ఎందుకు చేస్తారో తెలియదు. ఓకేనండి, రీజన్ లేకుండా గొడవలో పడుతున్నారు. ఏదైనా గొడవలు పడుతున్నావు అంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉండాలి నిజంగానే, ఎందుకంటే ఆ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం కాబట్టి. ప్రతి చిన్న విషయానికి ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవ్వకుంటూ పోతే గొడవలే మిగులుతాయి. సో కొన్ని కొన్ని చూసి చూడనట్టు వదిలేయాల్సినవి కొన్ని ఉంటాయి, అలాగే పర్టికులర్గా అడిగి సాల్వ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కాకుండా వెళ్ళి నేను గొడవ పడతాను, తిడతాను, కొడతాను అనేది కరెక్ట్ కాదు. షోలో ఏదైతే జరుగుతుందో ఇదైతే రీజన్ లేకుండా గొడవ పట్టడం, రీజన్ లేకుండా కొట్టుకోవడం అయితే జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది బాపట్ల మేడం. మీ పేరండి? శివశంకర్ రెడ్డి. చెప్పండి శంకర్ రెడ్డి గారు. మేడం, బిగ్ బాస్ అనేది పర్లేదండి, మంచి షోనే, బాగానే ఉంది. కాకపోతే ఆ షో వచ్చేసరికి ఊరికి గొడవలు పడుతూ ఉంటాం, గొడవలు పడుతూ ఉంటాం కొద్దిగా చోటుకి. శివశంకర్ గారు, అసలు బిగ్ బాస్ అంటే కొట్టుకోవడానికి పెట్టారా లేకపోతే ఎంటర్టైన్మెంట్ పెట్టారా? ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన షో అండి అది. ఎందుకు కాంట్రవర్సీస్ వస్తున్నాయి మరి? ఎందుకంటే అండర్స్టాండింగ్ లేక, ఇప్పుడు కన్స్టెంట్స్ ఒకరు ఏదన్నా ఇబ్బంది ఉంటే అడిగి సాల్వ్ చేసుకోవాలి కదా, అడిగి సాల్వ్ చేసుకోవాల్సింది. వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సింది పోయి వాళ్ళకి గొడవలు పడుతూ ఉంటాం, అండర్స్టాండింగ్ లేక. ఇంతమంది ఈ షోను చూస్తారు, పైగా ఇది నాగార్జున గారు చేస్తున్నారని చెప్పేసి లోపల ఉన్న కంటెంటెన్స్ తెలీదా? తెలుసండి, మరి తెలుసు కూడా వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉంటే షో అంటే ప్రాబ్లం ఉంటే మనం ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళు తెలియదు అడుగు, ఫేస్ టు ఫేస్ అడిగేసి సాల్వ్ చేసుకోవాలి. అంతేగానే అవి మనసులో పెట్టుకొని మనకి టైం వచ్చినప్పుడు మనం బయట పెట్టొచ్చులే అని అది కరెక్ట్ కాదండి. షోలో మొన్న ఎలిమినేషన్ చేస్తానన్న వ్యక్తిని ఎలిమినేషన్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అమ్మ రాజశేఖర్ గారే ఉన్నారు, లాస్ట్ వీక్ అమ్మ రాజశేఖర్ గారిని ఎలిమినేషన్ చేస్తానని లాస్ట్ చివరి దాకా తీసుకెళ్లారు, లాస్ట్ దాకా తీసుకెళ్లారు కదా. అక్కడ వచ్చేసరికి ఇప్పుడు లాస్ట్ దాకా మెహబూబ్ గారు అమ్మ రాజశేఖర్ గారిని ఇద్దరిలో ఎవరిలో షోలో ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అన్నది కన్సిస్టెంట్స్ డైరెక్ట్ గా ఓటింగ్ చేశారు.
ఆ నాగ్ సార్ గారు చివరికి వచ్చేసరికి ఏం చెప్పారు, ఆ అమ్మా రాజశేఖర్ గారిని నోయల్ గారు వెళ్ళిపోయారు కాబట్టి అమ్మా రాజశేఖర్ గారికి ఎలిమినేషన్ క్యాన్సిల్ అయిందని చెప్పారు కదా. ఇప్పుడు మరి అలా చెప్పేసరికి అమ్మా రాజశేఖర్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయనకి ఎవరైతే యాంటీగా ఆయన హౌస్ లో నుండి వెళ్ళిపోవాలని ఓట్ చేశారో వాళ్ళందరినీ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు కదా గేమ్ లో. అవును, అలాంటివి గేమ్ లో పనికిరావండి. కక్ష సాధింపు చర్యలను మొదలు పెట్టారు. అదేంటి అంటే మాటకు వస్తే నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అని చెప్తున్నాను. నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయే కాడికి షోకి వస్తాం ఎందుకు. అలాంటివి అయితే షోలో తగ్గించాలండి. ఇప్పుడు ఎక్కడ ఉంది నామినేషన్ ఉంది డైరెక్ట్ ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకుని నామినేషన్ లో నామినేషన్ కి పర్పస్ రీజన్ అయితే ఉండట్లేదు. నామినేషన్స్ అనేవి ఎలాగ జరుగుతున్నాయి, ఎలిమినేషన్ నామినేషన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు టాస్క్ ఆడట్లేదు లేకపోతే గేమ్స్ ఆడట్లేదు వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదు డాన్సులు సరిగా చేయట్లేదు అనే ప్రాతిపదిక మీద నామినేషన్స్ పడడం లేదు. ఏదైతే ఉందో వీరు అప్పుడు నన్ను ఇలా అన్నారు వీళ్ళు అప్పుడు నిన్న అంటే వ్యక్తిగత కారణాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత ద్వేషం ఏదైతే ఉందో వ్యక్తిగత ద్వేషం ఏదైతే వ్యక్తిగత ద్వేషంతో వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటి, గేమింగ్ ఓన్లీ గేమింగ్ మీద ఫోకస్ మెయిన్ రీజన్ గా చెప్పాలి. ఎక్కడేముంది వచ్చేసరి పర్సనల్ రీజన్స్, నువ్వు నన్ను అలా అన్నావు నేను నిన్న అలా అన్నా తిట్టావు నా మీద కోపం చూపించావు అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అది అనేది కరెక్ట్ కాదు. గేమ్ లో అలాంటివి చాలా తగ్గించాలండి. ఇలాంటి వల్ల ఏంటి అంటే ఒక ఇటువైపు నాగార్జునతో కాదు అలాగే అశోక్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షోలో ఉన్న ఎథిక్స్ అండ్ మోరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా పట్టించుకోకుండా వ్యక్తిగత కారణాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా టార్గెట్ చేసుకుంటూ నన్ను ఈ రోజు ఇలా అన్నారు రేపొద్దున నేను ఆయన నామినేట్ చేయాలి ఈ రోజు ఇలా అన్నారు అంటే ఒక ఆటని ఆటలాగా తీసుకోకుండా పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఎలిమినేషన్ అనేది నామినేషన్ చేసే పరిస్థితి ఉంది. అయితే అలాగే నామినేషన్స్ జరుగుతున్నాయి కూడా అవన్నిటిని కూడా తగ్గిస్తే బాగుంటుందంటూ మీ అభిప్రాయాన్ని తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అంజలి ప్రకాశ్ అండి. చెప్పండి అంజలి గారు. అమ్మా రాజశేఖర్ చేసేది అసలు వాళ్ళు ఎందుకు గొడవ పడతారు ఎందుకు కలుస్తారో ఏమీ అర్థం కాదు. అసలు ఎందుకు బిగ్ బాస్ షో పెట్టారో కూడా అర్థం కాదు. చెప్పండి అమ్మా రాజశేఖర్ ఏం నచ్చలేదు మీకు? అసలు ఆయన అందరికంటే పెద్ద కానీ బిగ్ బాస్ షోలో కానీ ఆయన మెంటాలిటీ ఏం బాగాలేదు. ఓకే, అందరికన్నా పెద్ద ఉన్న బిగ్ బాస్ షోలో ఆయన ప్రవర్తన ఎలా ఉంది? ఆయనకి సేవ చేస్తేనే వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళని పలకరిస్తారు. కానీ లాస్ట్ వీక్ లో తనని ఎలిమినేషన్ కి నామినేట్ చేసిన వాళ్ళు చేశారు. కొంతమంది నామినేషన్ చేసిన తర్వాత అమ్మ రాజశేఖర్ ని ఎలిమినేట్ చేయలేదు. సో ఇంకా హౌస్ లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు అమ్మ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నామినేట్ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా టార్గెటివ్ గా మాట్లాడడం కనిపిస్తుందా కనిపించట్లేదా? రైట్ అండి అంజలి గారు. రైట్, థ్యాంక్ యూ అండి. టీవీ చూస్తూ మాట్లాడకండి అని చెప్తున్నాం. ప్రతిసారి కూడా ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏదైనా కాల్ చేసి మీరు మాతో మాట్లాడి మీ అభిప్రాయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది, లేకపోతే మళ్ళీ మీ కాల్ మధ్యలో డ్రాప్ అయిపోతుంది. రైట్, చూస్తున్నది అనేక మంది కాల్ వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ 4 సీజన్ ఏదైతే ఉందో కేవలం వ్యక్తిగత విషయాల్ని బేస్ చేసుకుంటూ వారి యొక్క మానసిక సంతోషాన్ని పొందుతున్నారు. ఎదుటి వాళ్ళని తిడుతూ ఎదుటి వాళ్ళని కొడుతూ ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ షో గేమ్ షో అని చెప్తున్నప్పటికీ కూడా ఎమోషన్స్ బేస్ చేసుకునే ఈ షో అనేది రన్ అవుతుంది. వ్యక్తిగత ద్వేషాలతోనే ఎలిమినేషన్కి వెళ్తున్నారు అంటూ కూడా అనేక విమర్శలు వెలువెత్తున్నాయి. ఇక బిగ్ జీరో బాస్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టేటస్